మై ఛానల్ ఏఎం బ్యూటీ అండ్ కిచెన్ నేను మీ మౌనిక ఇవాల్ నేను మీకు చూపించబోయే రెసిపీ పెళ్ళిళ్ళలో చేసుకునే బుత్తి వంకాయ కూర చాలా టేస్ట్ గా ఉంటుంది అది మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను దాని కోసం ఇప్పుడు మనము మనకు కావాల్సింది 15 20 కాజులు బాదంలు మూడు బాదంలు దాల్చిన చెక్క నాలుగు ఇలాచీలు ఐదు ఆరు లవంగాలు అలాగే గసాలు నువ్వులు ధనియాలు కూడా తీసుకోవాలి ఫస్ట్ మనము పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకుని అది హీట్ అవ్వడానికి పెట్టుకున్నాను ప్రీ హీటెడ్ అండి హీట్ ఎక్కింది దాంట్లోకి ముందు నేను ఇవన్నీ వేసేసి వీటిని రోస్ట్ చేసుకోవాలి ఇవి బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై చేస్తున్నాను ఇందులోకి మూడు స్పూన్ల ధనియాలు కొన్ని నువ్వులు అలాగే మూడు స్పూన్ల గసాలండి వేసి ఫ్రై చేసుకోవాలి ధనియాలు నువ్వులు గసాలు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని స్టవ్ కట్టేస్తున్నాను ఒక బౌల్లోకి తీసుకుంటాను అదే ఇందాక తీసుకున్నాం కదా ఆ బౌల్లోకే ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇవి చల్లారాయండి కాజు నువ్వులు గసాలు అవన్నీ వేసాం కదా వాటిని అన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి ఈ మసాలాలోకి పొడి అయిన తర్వాత ఒక ఆరు ఎండుమిర్చిలు అండి వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకున్నాను హీట్ ఎక్కింది అది ఆయిల్ అందులోకి ఇప్పుడు రఫ్గా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయలు మూడు ఇలా చాప్ చేసుకొని వేసుకుంటున్నానండి ఇవి బాగా ఫ్రై కానివ్వాలి ఇలా ఉల్లిపాయలు ఇలా కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి నేను హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసి అలాగే ఒక నాలుగు టమాటాలు మీడియం సైజు ఇలా కట్ చేసుకున్నాను రఫ్గా ఇవి కూడా వేసి మగ్గించుకోవాలండి ఇలా లీడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ లో మగ్గిపోతాయి ఫ్రెండ్స్ ఈ ఆనియన్ టమాటా మొత్తం మగ్గిపోయాయి స్టవ్ కట్టేశాను ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి మిక్సీ పట్టుకోవడానికి అలాగే పక్క పొయ్యి పైన ఒక గుప్పెడు పల్లీలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఫ్రై అవుతున్నాయి అలాగే దాంట్లో నాలుగు స్పూన్ల కొబ్బరి పొడి అండి ఇది కూడా వేసి కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరి ఉంటుంది కదండి అది కూడా వేసుకోవచ్చు ఇది ఫ్రై చేసుకొని ఇది కూడా పొడి పట్టుకొని మళ్ళీ అవి తీసేసి టమాటా ఆనియన్స్ మగ్గించాం కదా అవి పొడి అవి మిక్స్ చేసుకొని అందులో ఈ పొడులు అనేసి మిక్స్ చేసుకో టమాటా ఆనియన్స్ చల్లార్చిన తర్వాత ఇలా పేస్ట్ చేసుకున్నామండి ఇలాగైంది ఇవేమో అన్నీ వేయించుకొని మసాలాలు చేసుకున్నాం కదండి అవన్నీ ఇలా అయ్యాయి ఇవి ఇందులో కలుపుకొని పేస్ట్ చేసుకోవాలి అంతా వేసేసానండి వేసేసి దీనికి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ మిక్సీ పట్టుకో ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నానండి నేను ఒక వంకాయలు ఇలా తీసుకొని ఇది ఉంటుంది కదా గుత్తి బాగా మేము కట్ చేయాల్సిన అవసరం లేదండి బాగా వాష్ చేసి పెట్టుకున్నాను వీటిని
ఇలాగా నాలుగు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో మసాలా కూరుకోవాలి. ఇలా మామూలుగా కూరలో వేసుకునే దానికన్నా ఇలా మసాలాలో ఈ వంకాయలో మసాలా కురిమి పెడితే అది ఫ్రై చేస్తాం కదా ముక్కలు దీన్ని బాగా మసాలా పట్టి వంకాయ చాలా టేస్ట్గా ఉంటుంది. మిగతా అన్నీ సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలండి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. పొయ్యి పైన ఒక కళాయి పెట్టి అందులో ఒక పావు కప్పు మంచినీళ్ళు పోసాను. అది హీట్ ఎక్కింది. ఇప్పుడు దాంట్లోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొద్దిగా దాల్చిన చెక్క మూడు లవంగాలు వేసుకున్న తర్వాత అందులోకి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది కొద్దిగా వేగగానే ఇందులో నాలుగు పచ్చిమిర్చీలు రెండు కరివేపాకు రెబ్బలండి అవి కూడా యాడ్ చేసేసాను. ఫ్రెండ్స్ ఇల్లంతా సువాసన గోగుమలు ఆడిపోతుంది. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లో నేను మసాలా కూర పెట్టుకున్న బింజాయిలు ఉంది కదండి అవన్నీ ఇందులోకి యాడ్ చేస్తుంది. దీంట్లోంచి మసాలా బయటికి రాకుండా మెల్లిమెల్లిగా కలుపుకొని వీటిని ఉడికించుకోవాలండి. ఫ్రెండ్స్ వంకాయలు సగం వరకు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లో నేను ఒక స్పూన్ పాల్మిర్చి హాఫ్ స్పూన్ సాల్ట్ 2 స్పూన్స్ కాశ్మీరీ లాల్ మిర్చ్ 1/2 స్పూన్ పసుపు 1 స్పూన్ ధనియాల పౌడర్ 2 స్పూన్ల గరం మసాలా ఇవన్నీ ఇందులో వేసి సాల్ట్ మనం ఇంతకు ముందు ఒకసారి వేసాం కదండి సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి చూసి ఇవి కూడా ఇందులో ఫ్రై చేయాలి. ఇందులో కారం ఉప్పు పసుపు గరం మసాలా ఇవన్నీ కలిసిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి నేను పేస్ట్ చేసుకున్నాం కదా అది వంకాయలలో పెట్టిన తర్వాత మిగిలిపోయింది ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది గ్రేవీకి పనికొస్తుంది. ఇది కొద్దిగా మసాలాలు ఇందులో వేగనివ్వాలి. వేగిన తర్వాత నేనైతే 1/4 గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. మీరు గ్రేవీ ఎంత కావాలనే కన్సిస్టెన్సీ చూసుకొని మీరు పోసుకోవచ్చు. మసాలాలు బాగా కలిసిన తర్వాత ఇంకా కింద అంటుకుంటుంది అనుకుంటే ఇంకా అందులో వాటర్ పోసేయాలి. మసాలాలు అంటుకుంటున్నాయి అనుకుంటే గ్రేవీ ఎంత కావాలో మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకోండి. ఇలా కావాల్సినంత కన్సిస్టెన్సీలో వాటర్ పోసుకున్న తర్వాత ఒక లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయాలి. ఆయిల్ అంతా పైకి వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్ మన బ్రింజాల్ కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చిందో చూడండి. ఇలా పైకి వచ్చింది. బ్రింజాల్స్ కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే నేను స్టార్టింగ్లో ఒక 10 నిమిషాల ముందు చింతపండు కొద్దిగా నిమ్మకాయల చింతపండు తడిపి పెట్టుకున్నాను. అది పులుసు తీసాను. అది ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను వేడి నీళ్ళు పోసి తీస్తాను. దాన్ని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. మన వంకాయ కూర టేస్ట్గా ఉంటుంది.
అలాగే ఇందులో కొత్తిమీర చాప్ చేసుకున్న కొత్తిమీర చూసారు కదా మన వంకాయ కర్రీ ఎంత గుత్తి వంకాయ కూర గుమగుమలాడిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా డిఫరెంట్ గా ఒకసారి దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్ నాకు షేర్ చేయండి మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందు ఉంటాను